Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Sangam Abhivruddhi Prasthanam Vivadala Sangamam Sangam Dairy Vyavaharam Rashtra Vyaptanga Sanchalanam Srishtinchina Visham Telisinde Deenipai Prastutam Rajakeeya Domaram Kuda Regutondi Asalu Sangam Dairy Prasthanam Emiti Deenipai Vivadala Kada Emiti Annadi Chuddam ది గుంటూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సంఘం సంఘం డైరీ ఈ సంస్థ గురించి క్లుప్తంగా చెప్పాలంటే పాలు పాలు పదార్థాల ఉత్పత్తిలో సంఘం డైరీకి ఎంత మంచి పేరు ఉందో అంతే స్థాయిలో వివాదాలు ఉన్నాయి. గుంటూరు కృష్ణా జిల్లాలోని పాడి రైతుల సహకారంతో 1977లో ఎడ్లపాటి వెంకటరావు చైర్మన్ గా సంఘం డైరీ స్థాపించబడింది. ఆ తర్వాత కాలంలో ధూళిపాళ వీరయ్య చౌదరి సారథ్యంలో వెలుగు వెలిగిందనే చెప్పాలి. నాటి నుంచి నేటి వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని 30 చిల్లింగ్ సెంటర్లు 370 పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు దాదాపు 120,000 మంది సభ్యులతో నేడు 1,000 కోట్లకు పైబడిన టర్నోవర్ కలిగిన సంస్థగా ఎదిగింది. గడిచిన 10 సంవత్సరాల్లో సంఘం డైరీ తన సభ్యులకు 200 కోట్ల రూపాయల వరకు బోనస్ రూపంలో చెల్లించింది అంటే సంస్థ లాభాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. సంఘం డైరీతో పాటు రాష్ట్రంలో అనేక పాల ఉత్పత్తిదారుల సంఘాలు ఆవిర్భవించినప్పటికీ కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ సంస్థలు ఏవీ కూడా సంఘం డైరీ సాధించిన విజయాలు లాభాలు సాధించలేకపోయాయనేది కాదనలేని సత్యం. పైగా అప్పట్లో రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు తన కుటుంబ వ్యాపార సంస్థ అయిన హెరిటేజ్ డైరీని అభివృద్ధి చేయడం కోసం అనేక పాల ఉత్పత్తిదారుల సంఘాలను ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే అప్పటికే ధూళిపాళ వీరయ్య చౌదరి రాజకీయంగా బలమైన నేతగా ఎదగడంతో చంద్రబాబు నాయుడు సంఘం డైరీ జోలికి మాత్రం పోలేకపోయారనేది ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ తదనంతర కాలంలో ఆయన కుమారుడు ధూళిపాళ నరేంద్ర సంఘం డైరీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి డైరీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. మరోవైపు పొన్నూరు అసెంబ్లీ నుంచి వరుసగా 5 సార్లు శాసనసభ్యునిగా ఎన్నికై టీడీపీలో బలమైన నేతగా ఎదగడంతో ఎవరూ కూడా సంఘం డైరీ వైపు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయలేదు. ఒకనొక దశలో సంఘం డైరీ చైర్మన్ పదవిని వదులుకుంటే రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పిస్తామని చంద్రబాబు రాయబారం నడిపినా తనకు సంఘం డైరీ చైర్మన్ పదవి కావాలని పట్టుబట్టి మరీ సాధించుకున్నారు. ఆ కోపంతోనే రాష్ట్రంలో సీనియర్ శాసనసభ్యుడు అయినా సరే ధూళిపాళ నరేంద్రకు చంద్రబాబు తన మంత్రివర్గంలో చోటు కల్పించలేదనే ప్రచారం లేకపోలేదు. అయితే ధూళిపాళ నరేంద్ర సంఘం డైరీ ఆస్తుల్ని తన సొంత ఆస్తులుగా భావిస్తుంటారనే ప్రచారమూ లేకపోలేదు. ఆయన తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని డైరీ ఆస్తుల్ని తన సొంత అవసరాల కోసం తనఖాలు పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారని గతంలో అనేక ఫిర్యాదులు ఆయనపై వచ్చినప్పటికీ అవన్నీ విచారణ దశలోనే ఆగిపోయాయి. ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో ధూళిపాళ నరేంద్ర మోసాలపై ఇప్పటి ప్రభుత్వం విచారణ చేపట్టి చర్యలకు ఉపక్రమించింది. అమూల్ డైరీకి ఇచ్చిన రాయితీలు అన్ని డైరీలకు ఇవ్వాలని బహిరంగంగానే విమర్శించడం, వైజాగ్ డైరీని కూడా విశాఖ మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ కూడా ఎలాగ ఏర్పడింది, జగన్ కు దమ్ముంటే విశాఖ మిల్క్ డైరీ ప్రొడ్యూసర్స్ కంపెనీపై కూడా జీవో తేవగలడా అని ప్రశ్నించడంతో రాజకీయ కక్షాదింపుల భాగంగానే నరేంద్రపై విచారణ పేరుతో వేధింపులకు గురి చేస్తున్నారనేది ప్రతిపక్షాల ఆరోపణ. సంఘం డైరీ ఆస్తుల్ని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు తాకట్టు పెట్టి నరేంద్ర అక్రమంగా రుణం పొందారన్న ఆరోపణలపై ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఆ వెంటనే సంఘం డైరీని తన మాతృ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమల అభివృద్ధి సంస్థకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవ విడుదల చేసింది. అయితే ఇప్పుడు సంఘం డైరీతో పాటు దానిలోని సహకార సంఘాల సభ్యుల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా తయారైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాల సభ్యులు పాల సహకార కేంద్రాల వద్ద ఆందోళన చేసి తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అమూల్ని పెంచడం కోసం జగన్ తమ సంస్థను తుంచడం ఎంతవరకు సమమని ప్రశ్నిస్తున్నారు. ఎప్పటికైనా అటు ప్రభుత్వం ఇటు సంఘం డైరీ యాజమాన్యం పంతాలు వీడి అసలే కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న పాడి పరిశ్రమను అభివృద్ధి పదంలో నడిపించడానికి ప్రయత్నించాలని ప్రజలు కోరుతున్నారు.